इवाला कूटी कोसम कोटी विद्यलु अने सामतिन्नम दाने कोनसागिंपुगा इवाला कल्वकुंट्ल चंद्रशेखर राव गारु दिल्ली वेदिकगा ओट्ल कोसम पड़रानी पाटलु पड्डट्टुगा स्पष्टंगा कनबड्डदी विकृतमैनटुवंटि चेष्टलकु పాల్పడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఇవాల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కొట్లాడినట్టు నటిస్తూ అది కూడా అన్నం పెట్టే అన్నదాతను అడ్డం పెట్టుకొని తను ఆడుతున్నటువంటి క్షుద్ర రాజకీయ క్రీడలో పావులుగా వాడుకొని ఇవాల తెలంగాణను మూడవసారి కబలించడం కోసం కేసీఆర్ చేసిన కుట్రలో భాగం ఇవాల ఢిల్లీలో ఆయన చేసినటువంటి ఒక దీక్ష దొంగ దీక్ష కొంగ జపమని చెప్పని తెలంగాణ సమాజం లోతుగా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొండంత రాయం తీసి పనికిరాని పాట పాడిందని ఒక సామెత ఉంది కదా, అది ఇవాళ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి పూర్తిగా వర్తిస్తుంది. ఢిల్లీలో ధర్నా అంటూ రైతులను దగా చేసేందుకు ఒక పెద్ద ఎత్తున కుట్ర చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మీరందరూ సినిమా చూస్తుంటారు, రంగస్థలం సినిమా చూసింది కదన్నా, రంగస్థలం సినిమా రామ్ చరణ్ హీరోగా ఉంటాడు, అందులో విలన్ జగత్పతి బాబు ఉంటాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సినిమా రంగస్థలం సినిమాలో ఎట్లయితే జగత్పతి బాబు రాత్రిపూట చంపి పొదుగాలొచ్చి దండలేస్తాడో అట్లా ఇవాళ కేసీఆర్ గారు రైతులను నానా రకాలుగా ఆగమాగం చేసి వాళ్లను అడ్డమైనటువంటి ఒక ఇబ్బందులకు పెట్టి వాళ్ళు చెమటోర్చి ఎండనక వాననక పంట పండించి ఆ పంటను దళారులకు అమ్ముకునేటువంటి ఒక అగత్యం పాలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళ తరఫున నేను దీక్ష చేస్తున్నాను అని చెప్పని దీక్ష చేస్తే రంగస్థలం సినిమా జగపతి బాబు లెక్క కేసీఆర్ గారు కనబడ్డారు. ఇంతకంటే ఒక దుర్మార్గం ఇంకొకటి లేదు. గమ్మత్ ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నాయి. రెండు రాష్ట్ర ఒక ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్ళే పార్టీ, ఇంకో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళే పార్టీలు ఇద్దరు ధర్నాలు చేస్తూ ఉన్నాడు. మరి పని ఎవడు చేయాలి రాబాయ్? రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేస్తారా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్నా చేస్తారట, మరి పని ఎవడు చేయాలా, రైతులు ఎవరు ఆదుకోవాలా? కేసీఆర్ ఏమో కుట్రపూరితంగా అవగాహన ఉండి కుట్రతో రాజకీయం చేస్తూ ఉన్నాడు. రైతుల వ్యవహారాన్ని అవగాహన లేక ఆగమేటలు బీజేపీ వాళ్ళు, ఈ ఇద్దరు కథ అట్లున్నది. ఒకరికేమో పూర్తి అవగాహన, ఇంకోటికేమో అవగాహన లేదు, ఎడ్డోల లెక్క ఇంకోళ్ళు వివరిస్తూ ఉన్నారు. సింపుల్ సొల్యూషన్ ఇది. సొల్యూషన్ ఎంత సింపుల్ అనంటే ఇవాళ ఎందుకు ఇంతకుముందు కూడా అన్నా నేను, ఇప్పుడు కేసీఆర్ అవగాహన ఉండి ఎందుకు చేస్తున్నాడు అనడానికి కారణం ఏంటంటే మేము ఎప్పుడు బియ్యం ఇవ్వము అని చెప్పని లెటర్ ఇచ్చింది కే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మోడీ ముందు తల వంచి బానిస లెక్క చేతులు కట్టుకుని నిలబడ్డది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణలో ఎవడైనా రైతులు వరేస్తామంటే మేము ఉరేస్తాము, మేము ఆఖరి పోలీసు కేసులు పెడతామని చెప్పని ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా బెదిరించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి, మీరు వరేసుకోవద్దని చెప్పని పెద్ద ఎత్తున బెదిరించింది కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇన్ని రకాలుగా రైతులను మోసం చేసి మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని చెప్పని ఢిల్లీలో అవగాహన ఉండి కుట్రకు బాధ్యుడై కేసీఆర్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. సింపుల్ సొల్యూషన్ బీజేపీ వాళ్ళు చేయాల్సింది ఇక్కడ ఇంద్రపార్క్ దగ్గర దీక్ష కాదు, నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని అవుట్పుట్ రేషియోని పెంచమని అడిగితే అయిపోతుంది. మామూలుగా మీరు ముడి బియ్యం ఇచ్చినట్టయితే 65 కిలోలు, క్వింటల్కి 68 కిలోలు, నువ్వు ఒకవేళ ఉప్పుడు బియ్యం ఇచ్చినట్టయితే అది వచ్చే నష్టం ఒక 50 కిలోలు అవుతుంది. అంటే దగ్గర దగ్గర ఇంతకుముందు మదన చెప్పినట్టుగా ఒక 1500 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం అవుతుంది. మీరు అవుట్పుట్ రేషియోను 50 కిలోలకు కనుక తగ్గించినట్టయితే, క్వింటల్కి 50 కిలోలే చెప్పున అని చెప్పని కనుక తగ్గించినట్టయితే సమస్య పరిష్కారమే ఉండదు. ఇట్స్ వెరీ సింపుల్ వన్ స్ట్రోక్ పాలసీ డెసిషన్ అది. ఏ రాష్ట్రంలో అయితే ఉప్పుడు బియ్యం వస్తుందో రబీలో ఏ దేశంలో ఎవడిస్తలేడు, ఇచ్చేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఛత్తీస్గఢ్, ఇక మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా మీకు వరి రాదు కాబట్టి, రబీలో వరి రాదు కాబట్టి ఈ ఉప్పుడు బియ్యం సమస్య ఎక్కడ ఉండదు, ఉన్నది ఇక్కడనే కాబట్టి చిన్న వన్ స్ట్రోక్ ఆఫ్ పాలసీ. ఆ పాలసీ మార్పిడి కోసం కొట్లాడడం అంటే ఇందిరా పార్క్ దగ్గర ఈ డ్రామాలు చేస్తారు. ఆ ఉప్పుడు బియ్యం ఎందుకేమో రారైసే ఇచ్చి ఆ 1000 కోట్ల రూపాయలు ఏదో నష్టం వస్తే ఆ నష్టం నేనన్నా భరిస్తా, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రొయాక్టివ్ డెసిషన్ తీసుకోమంటే ఈయన డ్రామాలు ఆడతారు. ఇద్దరు ఇవాళ రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణను కబలించడం కోసం చేస్తున్న కుట్రలో భాగం ఇవాళ ఈ రైతు దీక్ష అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ బాధ కలిగించే అంశం ఏంటంటే ఇంతకుముందు అన్న లెక్కలు అన్నాడు కాబట్టి నేను ప్రజలకు కూడా లెక్కలు అర్థం కావాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. కేసీఆర్ మాటల్లోనే 80 లక్షల టన్నులు
80 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ఉత్పత్తి ఉన్నది యాసంగిలో. మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం మనం, వినియోగానికి ఉంచుకోగా మార్కెటబుల్ సర్ప్లస్ వచ్చేసి 50 లక్షల టన్నులు, అది మాత్రమే అమ్మకానికి వస్తుంది. మిగతా అంతా ఎవరి గిడ్డంగుల్లో వాడు ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ 50 లక్షల టన్నుల్లో ఒక 15% నూక వస్తుంది. ఒకవేళ కనుక నువ్వు ముడి బియ్యమే కనుక ఇచ్చినట్టయితే, కేంద్రం కోరినట్టుగా ముడి బియ్యమే ఇచ్చినట్టయితే 15 లక్షలు నూకు వస్తుంది. 15 లక్షల టన్నులు అంటే నీకు నూకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, నీకు 15 లక్షల టన్నులు ఇంటూ 30,000 వేసుకున్నట్టయితే 7.5 లక్షల టన్నులు, సారీ 7.5 లక్షల టన్నులు మాత్రమే నీకు నూకు వస్తుంది. ఆ 7.5 లక్షల టన్నులు ఇంటూ 30,000 రూపాయలు చొప్పున వేసుకున్నట్టయితే ఒక 2,100 రూపాయలు అట్లా అవుతుంది, 2,021 కోట్లు అవుతుంది. ఆ 21 కోట్లు కూడా నువ్వు నూక వాడుకోవచ్చు సగం ధరకు, అంటే 1,000 కోట్లు మాత్రమే నష్టం. ఆ 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమైనా భరించవచ్చు, ఆ 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వమైనా భరించవచ్చు, లేదు పాలసీ మార్పిడి చేసి కేంద్ర ప్రభుత్వమే మొత్తమే నష్టం భరించేట చర్యలు చేపట్టవచ్చు. ఇది చేయకుండా చిల్లర డ్రామాలకి ఇవాళ పాల్పడతా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ధన్ హే క్యా మన్ హే క్యా అని చెప్పని. మరి నీకేమైంది, నీ మనకేమైంది, మతివైందా కేసీఆర్ గారికి ఏమైనా, తెలంగాణలో ధనమేమైంది, ఎందుకు ఇవాళ రైతుల పాలిట శాపంగా మారింది ఇవాళ? ఇవాళ వాడు మిత్తి తెచ్చుకొని, లేకపోతే వాన్ దగ్గర వీని దగ్గర బతిమాలుకొని మిత్తి తెచ్చుకొని ఇన్పుట్ కోసం రకరకాల రీతిలో డబ్బులు తెచ్చుకొని ఖర్చు పెట్టినటువంటి ఒక రైతు ఇవాళ వాని ఇంటి మీదకి వచ్చి కత్తులు పట్టుకొని కూర్చున్నారు, ఇలా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని చెప్పని. పంట పండున్నది, కళ్ళాలకు పంట వచ్చింది, కేసీఆర్ ఏమో ఢిల్లీలో తగలబడ్డాడు. ఎట్లా ఇది, ఎంత అన్యాయం! రైతు పంట కళ్ళంలో ఉంటే కేసీఆర్ ఢిల్లీలో ఎట్లుంటాడు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉగాది వరకే ఇవాళ ఐకేబీ సెంటర్లు పెట్టి ఉండాల్సి ఉండే, ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయి ఉండాల్సి ఉండే. అది చేయకుండా ఇవాళ డ్రామాలు ఆడుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఇకపోతే ఆ పక్కన తికాయత్ గారిని కూర్చోబెట్టుకున్నాడు, మహేంద్ర తికాయత్ గారిని. తెలంగాణ సమాజం ఇది కూడా గుర్తించాలా, తన అవసరం కోసం రాకేష్ తికాయత్ గారిని, తన అవసరం కోసం ఎట్లా వాడుకుంటాడు, అవసరం తీరిన తర్వాత ఎట్లా దొబ్బేస్తాడు అనడానికి ఇది నిదర్శనం. ఇదే రాకేష్ తికాయత్ ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దీక్షలు చేపడుతున్నటువంటి ఒక తరుణంలో, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేపడుతున్న తరుణంలో కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన బోలే ఒక్కరేదో ఇక్కడ డ్రామా చేసిండు, మళ్ళీ ఢిల్లీ వంగన ఏం బెదిరించిండో, ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చట్టాలకు మద్దతు చెప్పిండు. ఇదే రాకేష్ తికాయత్ ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు అతను కనీసం మద్దతు చెప్పలే, కానీ ఈయన చేస్తున్న దొంగ దీక్షకు మాత్రం పక్కన తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాడు. ఇంతకంటే అవకాశవాద రాజకీయం ఇంకొకటి లేదు. తెలంగాణ రైతులు, తెలంగాణ సమాజం దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు అన్నాడు, దో తీన్ దిన్మే మై హల్ నికాలుగా అని చెప్పని అన్నాడు. మీరు వినుంటారు కదా, లాస్ట్లో మాట్లాడుతూ దో తీన్ దిన్మే మై హల్ నికాల్తా అని చెప్పని. అంటే నీకు తెలుసు సమస్య, తెలుసు సమస్య సృష్టించేది నువ్వు, సృష్టించినటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా నీ దగ్గర ఉన్నది అని చెప్పని నువ్వు స్పష్టంగా చెప్తున్నావు. గతంలో కూడా ఇట్లనే చేసిండు, మీడియా మిత్రులు దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఒక అంశంలో కానీ, లేకపోతే మన్రేగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించిన సమస్యలో కానీ, సింగరేణి కార్మికుల సంబంధించిన సమస్యలో కానీ, ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేటువంటి అంశంలో కానీ, వాళ్ళ కళ్ళల్లో రక్తం రావాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా, నానా రకాల ఇబ్బందులు పడాలా, సాడిజంతో ప్రభుత్వం డిలే చేస్తూ పోయి ఆఖరికి మళ్ళా నేను నజరాన ఇచ్చిన రాజును కదా అని చెప్పని దాన్ని పరిష్కరించాలా. ఇవాళ రైతు సమస్య కూడా అదే. లెటర్ ఇచ్చింది కేసీఆర్, నరేంద్ర మోడీ ముందు గులాం లెక్క వ్యవహరించింది కేసీఆర్. కనీసం ఒక ప్రతిపక్ష పార్టీనో, ఒక రైతుల సంఘాలనో, రైతులనో ఎవరితో మాట్లాడకుండా యూనిలేటరల్గా ఒక లెటర్ ఇచ్చి పడేసి ఒప్పుకొనొచ్చి మళ్ళీ లేని సమస్య సృష్టించి ఇవాళ పరిష్కారం కూడా నా దగ్గర ఉందని. రేపు ఏం జరగబోద్దో చూడండి. మీరు పొద్దుగాల క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు, ఢిల్లీలో మాట్లాడిండు కదా హల్లు ఉన్నదని, వీడికి వస్తాడు క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. క్యాబినెట్ మీటింగ్లో ఇక చూసినవా, నరేంద్ర మోడీ మొదలష్ట పైన కొంటలేడు కాబట్టి ఇక నేనే కొంటా అని చెప్పని, ఇక తప్పుతా నేను కొంటా నా రైతుల కోసం అని చెప్పని కొంటాడు. అంటే ఇప్పటిదాకా దాదాపు ఒక 30-40% ఆఫ్ ద క్రాప్ ఆల్రెడీ బీన్ సోల్డ్, అమ్ముడు పోయింది. వాడు అప్పులు తెచ్చుకొని పంట పండించిన రైతు, వాడు అప్పులోడు వచ్చిన ఎత్తి మీద కూర్చుంటే సచ్చుకుంటే వాడు 1,260 రూపాయలు ఎంఎస్పి రావాల్సిన దగ్గర వాడు 1,200 రూపాయలకు 600-700 కూడా ఇవాళ అమ్ముకున్న పరిస్థితి ఉన్నది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టు దాదాపు 40% మంది రైతులు ఇట్లా అమ్ముకున్నారు. మరి ఎవరి ఇవ్వాలా? ఇవాళ తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి ఒక రైతులు ఇవాళ కేసీఆర్ చేసినటువంటి అలసత్వం వల్ల, ఈ క్షుద్ర రాజకీయం వల్ల, ఈ దొంగ దీక్ష వల్ల, ఐకేపీ సెంటర్లు పెట్టకపోవడం వల్ల ఇప్పటికే అమ్ముకున్నటువంటి ఒక రైతులకు మద్దతు ధర ఎవడియ్యాలా? ఎవరి తాతొచ్చి ఇవ్వాలా?
వాళ్ళని ఎవరు అందుకోవాలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నిజంగానే మానవత్వం ఉన్నట్టయితే టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, రేపు జరగబోయేటువంటి క్యాబినెట్లో మీరు ఎట్లా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు అది మాకు అర్థమవుతుంది. కొరడంతో పాటుగా ఇప్పటికే అమ్ముడు పోయినటువంటి ఒక పంటకు కూడా పూర్తి స్థాయి మద్దతు ధర వచ్చేటువంటి చర్యలు చేపట్టాలా, ఆ నష్టాన్ని భర్తీ చేయాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, పాలిటిక్స్ అంతా కూడా ఒక దుర్మార్గంగా మారిపోయింది. ఇవాళ ప్రతిదానికి ఒక ఈవెంట్స్ ఈవెంటైజేషన్ అనమాట. కేసు ఇంతకుముందు మా అన్న అన్నాడు కదా హిందీ పాట నేర్చుకున్నాడని చెప్పారు, అదే హిందీ స్పీచ్ ఇక్కడ టీవీ న్యూస్లో కూర్చొని మాట్లాడితే నరేంద్ర మోడీకి వినబడకపోనా, ఢిల్లీలోనికి అర్థం కాకపోనా, దానికి ఆ గంటదానికి పోయి ఢిల్లీలో దీక్ష ఎందుకు? ఈవెంటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, ప్రజలను మభ్య పెట్టాలా, బ్రాంతిక్స్ గురించి చేయాలా, జనాన్ని డబ్బులు పెట్టి మొబిలైజ్ చేయాలా, ఈలలు కొట్టేటువంటి మొబిలైజ్ చేసుకోవాలా, ఆ డయాస్లు వేయాలా, పెద్ద పెద్ద మైకులు పెట్టాలా, పక్క దాష్టం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకోవాలా, ఈవెంటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. దీంతో ఇవాళ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టి భ్రాంతికి గురి చేయాలని ఒక ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నారు. మేము వారికి చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతన్న కష్టం పడి తన రక్తాన్ని చైతున్నందుకు పావుగా వాడుకుంటున్నాం అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దయచేసి రేపు జరిగేటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా, వాడు ఉప్పుడు బియ్యం కొంటాడా లేకపోతే ముడి బియ్యం కొంటాడా మాకు సంబంధం లేదు, రైతుకు సంబంధం వడ్లు, ప్రతి వడ్ల గింజ కూడా కొనేందుకు అవసరమయ్యేటువంటి చర్యలు వెంటనే చేపట్టాలా, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పటికే అమ్ముడు పోయినటువంటి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఎంఎస్పి లభించకుండా దళారులకు అమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వమే మళ్ళా చెల్లించాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే చివరిగా ఇవాళ ఇంకొకటి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్పిండ్రు చాలామంది రైతులు. ఇప్పుడు వరి మనమే వరి పండించిన రైతుల గురించి మాట్లాడుతున్నాం. దాదాపు ఒక 15 లక్షల ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలు కేసీఆర్ చెప్పడం వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం వల్ల వేసుకున్నారు. అది పెసళ్ళు వేసినోళ్ళు, కందులు వేసినోళ్ళు, రాగులు, మినుములు, పల్లీలు వేసినోళ్ళు, శనగలు వేసినోళ్ళు, వీళ్ళందరూ కూడా కనీస మద్దతు ధర లభించకుండా వల్ల నష్టపోయారు. ఎందుకంటే ఈ ఆల్టర్నేట్ క్రాప్స్కి ఎంఎస్పి పెట్టల. ఇప్పుడు వరి కంటే మనం 1962 చెప్పని ఎంఎస్పి ఫిక్స్ చేయడంతో, ఆల్టర్నేట్ క్రాప్ చేసుకోమండు, దానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున ఇవాళ రైతులు నష్టపోయినరు. కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని కనీస మద్దతు ధర లభించినటువంటి ఒక రైతులకు కూడా నష్టం భర్తీ చేసే విధంగా, వాళ్లకు లాభం చేకూర్చే విధంగా సర్దుబాటు చర్యలు ఉండాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వన్, ఇమీడియట్గా ప్రతి గింజ కొనేటువంటి ఒక చర్యలు చేపట్టండి. రెండు, ఇప్పటికే అమ్ముకున్నటువంటి ఒక రైతులు ఎవరైతే వడ్లు అమ్ముకున్నారో రైతులు, వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా, ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా చర్యలు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్న వరేతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మద్దతు ధర లభించే విధంగా, వాళ్ళ నష్టాన్ని భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజానికి చివరిగా ఒక్కటే ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 సార్లు అయిపోయింది సార్ పని, ఎట్లా పరిపాలించిందో మనం చూసినాం. మళ్ళా 3వ సారిని కబలించడం కోసం ఇవాళ తనకు తాను ఒక శత్రువును తయారు చేసుకొని ఆ శత్రువుతో కొట్లాడినట్టుగా నటిస్తూ మనల్ని ఇవాళ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తతో ఉండాల తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లు అని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి తగిన గుణపాఠం, ఈ క్షుద్ర రాజకీయాలు, ఈ సాడిస్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.